మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలంగాణ హైడ్రాకు వర్తించవని ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే హైదరాబాద్లో ఏదైతే అక్రమ కట్టడాలు కానీ ఎఫ్టీఎల్ ఆక్రమిత ప్రాంతాలు కానీ బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాల కూల్చివేత కానీ ఆగవు, వాటికి ఇచ్చిన నోటీసుల ప్రకారమే ముందుకు వెళ్తాం అనే సందేశాన్ని ఇటు రంగనాథ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక కీలక ప్రకటన చేసిన పరిస్థితి మనం చూసాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు చెరువు ఆక్రమిత ప్రాంతాలను కాపాడే లక్ష్యం దిశగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, తప్పితే ఎవరి ప్రలోభాలకు కానీ ఎవరి ఒత్తిళ్లకు కానీ ప్రభుత్వం లొంగదు అని చెప్పారు. ఇక ఇందుకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు కూడా హైడ్రాకు వర్తించవనే కోణంలో కూడా రంగనాథ్ చెప్పుకొచ్చారు. బుల్డోజర్ వల్ల ఇప్పటికిప్పుడు చేసే న్యాయం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అది ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ఆదేశాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణలో కేవలం నిందితులు నేరస్తుల ఆస్తుల జోలికి వెళ్ళడం లేదు, కేవలం ఏదైతే చెరువు ఆక్రమిత ప్రాంతాల్లో కట్టిన కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నాము, దీంట్లో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేయడం లేదు అనే అంశాన్ని కూడా ఆయన సుప్రీంకోర్టుకి తెలియజేసిన అంశాన్ని కూడా ఆయన గుర్తు చేసిన సందర్భం కనిపిస్తోంది. కేవలం నదీ పరివాహక ప్రాంతాలను కాపాడే లక్ష్యంతోనే హైడ్రా వచ్చింది, హైడ్రా లక్ష్యాలు వేరు, బుల్డోజర్ న్యాయం వేరు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తాన్ని కనుక చూసుకుంటే ఇటు బుల్డోజర్తో న్యాయం జరుగుతుందా? ప్రస్తుతానికైతే అలాంటి కార్యక్రమాలను నిలుపుదల చేయాలి అక్టోబర్ 1 అని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఇటు హైడ్రాకు వర్తించదు అనే కోణంలో రంగనాథ్ వివరణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే హైదరాబాద్లో ఏదైతే నోటీసులు జారీ చేసిందో ఎఫ్టీఎల్ ప్రాంతం నిర్మాణాలకు కానీ బఫర్ జోన్ నిర్మాణాలకు కానీ అవి వాటి తొలగింపు యథావిధిగా కొనసాగుతుంది అనే అంశాన్ని కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పకనే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.